హాయ్, వీ ఛానల్ని యూట్యూబ్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వీ ఛానల్ నరసరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్కి స్వాగతం. నా పేరు సుష్మ. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కోవిడ్ నిబంధనల మేరకు భక్తులను అనుమతించకుండా వైభవంగా నిర్వహించిన నర్సరావుపేట ఇస్కాన్ మందిరం నిర్వాహకులు. కోవిడ్ను జయించి విధులకు హాజరైన నర్సరావుపేట కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావును మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికిన 15-17 వార్డుల వైకాపా నాయకులు, వార్డు వాలంటీర్లు. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కట్టడి కోసం ప్రత్యేక యంత్రాల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ను వీధుల్లో పిచికారీ చేయిస్తున్న మున్సిపల్ అధికారులు. నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఏర్పడి 7 పూర్తయిన సందర్భంగా ఛాంబర్ నాయకుల సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించిన పట్టణ స్టీల్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు. నర్సరావుపేట పట్టణంలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు కోవిడ్-19 నిబంధనల కారణంగా భక్తులను అనుమతించకుండా ఇస్కాన్ మందిరం నిర్వాహకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్ని కృష్ణుడికి మంగళహారతి, మహాభిషేకం, వెన్నముద్ద, కృష్ణుడికి క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ మందిరంలో జరిగే శ్రీపాదుల వారి వ్యాసపూజ మహోత్సవం జూమ్ యాప్, ఫేస్బుక్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇస్కాన్ ప్రభుపాదుల శిష్యులు హరికృష్ణ అన్నారు. హరే కృష్ణ. భక్తులందరికీ ముందుగా ఇస్కాన్ నర్సరావుపేట తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో కావున ఈ సంవత్సరం కోవిడ్-19 కారణంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు శిలా ప్రభుపాదుల వారి వ్యాసపూజ మహోత్సవాలని భక్తులకు ప్రవేశం నిషేధించడమైనది. సో కావున భక్తులందరూ నిరుత్సాహపడకుండా మందిరంలో జరిగే కార్యక్రమాలు మొత్తం కూడా జూమ్ యాప్ మరియు ఫేస్బుక్లో ఇస్కాన్ నర్సరావుపేట అఫీషియల్ అనే పేజ్లో ప్రతిక్షణం మినిట్ టు మినిట్ అప్డేట్స్ అన్నీ మీకు ఫేస్బుక్లో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. సో కావున భక్తులందరూ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరియు జూమ్ లైవ్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా రేపటి కార్యక్రమ వివరాలు. ఉదయం 4:30 శుభ మంగళహారతి ఉంటుంది. అదేవిధంగా 7:30 శృంగారహారతి ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో వస్తాయి. అదేవిధంగా సాయంత్రం 7:30 మహా అభిషేకం ఉంటుంది. సో భక్తులందరూ కూడా ఈ అభిషేకాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 13వ తారీఖు శ్రీలా ప్రభుపాదుల వారి శ్రీ వ్యాసపూజ మహోత్సవాలు ఉంటాయన్నమాట. ఉదయం 11 ప్రభుపాదులకి అభిషేకం ఉంటుంది. తదనంతరము మా ప్రభుపాదులకి హారతి ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షించవచ్చు.
కరోనాను జయించి విధులకు హాజరైన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావును పట్టణంలోని 15వ వార్డు 17వ వార్డు వైకాపా ఇన్ఛార్జీలు కాళేశవళి, వరకట బాబు, మౌలాలి గోపి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. నరసరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కట్టడి కోసం ఒకవైపు లాక్డౌన్ బంద్ అమలును పర్యవేక్షిస్తూ వార్డుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అహర్నిశలు కృషి చేస్తూ కరోనా బారిన పడిన కమిషనర్ వెంకటేశ్వరరావు మనోధైర్యంతో హోం క్వారంటైన్లో ఉండి కోలుకుని తిరిగి విధులకు హాజరు కావడం పట్ల వైకాపా నాయకులు, వార్డు వాలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు. కాపాడే భాగంలో మన నర్సాపేట కమిషనర్ గారు కరోనాకి గురయ్యారు. దాని తర్వాత 14 రోజుల తర్వాత కరోనా నుంచి జయించి మళ్ళీ విధులకు వచ్చిన సందర్భంగా మేము ఆనందం వ్యక్తం చేస్తూ మళ్ళీ బాధ్యతలు స్వీకరించి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని విధాలుగా వారు ఆరోగ్యాలతో ఆయన మళ్ళీ విధులకు హాజరవటం మాకు ఆనందంగా ఉంది. 15వ 17వ వార్డుగా ఇన్ఛార్జ్గా మేము, గోపి, మౌలాలి, వాలంటీర్స్ అందరూ, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆయన్ని దండలు వేసి సత్కరించడం జరిగింది. కరోనా జయించిన మన మున్సిపల్ కమిషనర్ గారు మళ్ళా విధులకు హాజరైనందుకు వాళ్ళకి ఘనంగా సత్కరించడం జరిగింది. మన 15వ వార్డు 17వ వార్డు ఇన్ఛార్జ్ బాబు గారు, మన మౌలాలి గారు ఘనంగా సత్కరించడం జరిగింది. కోవిడ్-19 ముందస్తుగా దీని మీద అపోహాలు వీడాలి ప్రజలు. కనీస జాగ్రత్తలు పాటిస్తే చాలు. అలాగే నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ గారికి కోవిడ్-19 జయించి మళ్ళీ విధులకు హాజరైన సందర్భంగా 17వ వార్డు 17వ వార్డు ఇన్ఛార్జీలు రోగట బాబు, గోపి, అలాగే మన వాలంటీర్స్ 17 వాలంటీర్స్ అందరూ కలిసి ఘనంగా సత్కరించి కమిషనర్ గారికి మళ్ళీ స్వాగతం పలికాము. అలానే ప్రజలందరూ కూడా ఒకటే విన్నవిస్తున్నాము, కోవిడ్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కరోనా వైరస్ను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని, వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను సులభంగా జయించవచ్చని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. గత 11 రోజుల క్రితం తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని, వెంటనే హోం ఐసోలేషన్లో ఉండి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్ల సూచనలు పాటించామని, 10 రోజుల్లో ఉపశమనం కలిగిందన్నారు. కరోనా గురించి భయపడవద్దని, మనోధైర్యంతో జయించాలని వెంకటేశ్వరరావు సూచించారు. అందరికీ నమస్కారం. 11 రోజుల క్రితం నేను పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్లో ఉండడం జరిగింది. మరి అందరు కూడా చాలామంది పాజిటివ్ వస్తేనే భయపడుతుంటారు. అందరికీ మీడియా తరఫున చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మనం మనోనిబ్బరంతో ధైర్యంగా ఉండాలి. కాబట్టి వైరస్ వల్ల వచ్చే జబ్బులు, మరి దానికి ఒక కాల పరిమితి ఉంటుంది, ఆ కాల పరిమిత మళ్ళీ మనం కోలుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా ధైర్యంగా ఉండాలి. ఏవైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం మనం వైరస్ ఎదుర్కోవడానికి మానసిక సరదతో పాటుగా మరి రోజు వేడి నీళ్ళతో ఉప్పు వేసి పుక్కిలించడం, అట్లాగే ఆవిరి పట్టుకోవడం, దీంతోపాటుగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా చేశాను. హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తూ ధైర్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తొందరగా కోలుకోవడం జరుగుతుంది. జస్ట్ నాకు ఒక 2 డేస్ ఫీవర్ ఉండింది. ఆ తర్వాత మరి 3rd డే నుంచి కూడా నేను యాక్టివ్గానే ఉన్నాను. బట్ 11th డే వరకు టెస్ట్ కోసం ఆగాల్సి వచ్చింది. 11th డే టెస్ట్ చేయించుకున్నాను, మళ్ళీ నెగిటివ్ వచ్చింది. నిన్నటి నుంచి నేను నిన్న ఈవినింగ్ ఒకసారి ఆఫీస్కి వచ్చాను. ఈరోజు నుంచి నేను పూర్తిగా నా విధుల్లో నిమగ్నమవుతున్నాను. కాబట్టి అందరికీ కూడా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, హోమ్ క్వారంటైన్లో ఉండడం లేదా హాస్పిటల్లో ఉండటం, ఎక్కడైనా ఉన్నా కూడా ధైర్యంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప మరి ఏదో వచ్చింది, ఏదో అయిపోతుంది అనేటువంటి భయం ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో కరోనా వస్తే అదొక పెద్ద అంటువ్యాధి అనేటువంటి ఆ ఫీలింగ్ కూడా కాదు. మరి అనేక మందికి కరోనా వస్తుంది, దాని నుంచి మళ్ళీ మనం తొందరగా రికవర్ అవుతున్నాం. కాబట్టి ఎవరు కూడా, ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఈ మహమ్మారిని మనం ఎదుర్కోవాలంటే మరి అందరూ కూడా మాస్కులు ధరిస్తూ, మనం బయటకు వెళ్ళినప్పుడు భౌతిక దూరాన్ని పాటించుకుంటూ, మరి శారీరక శుభ్రత, హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇట్లాంటి కొన్ని మినిమం ఏవైతే ప్రభుత్వ నిబంధనలు మనకు చెప్తున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించగలిగితే, మరి ఎవరైతే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు,
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరొకసారి మీడియా తరఫున అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే వ్యాపారులు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యాపారం చేసుకోండి. ఎవరికైనా చిన్న ఫీవర్ వచ్చిన వెంటనే మరి వాళ్ళు టెస్ట్కి వెళ్తే మంచిదని చెప్పేసి చెప్తున్నాము. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వాళ్లకు ప్రాణాలకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. దయచేసి దీని గురించి మనం పెద్దగా మరి భయపడాల్సిన పని లేదు. అట్లాగే తెలిస్తే నాకు కరోనా అనుకుంటున్నటువంటి అలాంటి సందిగ్ధ పరిస్థితి కూడా మంచిది కాదు. అందుకనే వెంటనే టెస్ట్కి వెళ్ళండి. టెస్ట్ చేయించుకొని హోమ్ క్వారంటైన్లో ఉంటే, కేవలం ఒక 10 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉంటే మనం తొందరగా రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి చిన్న సింప్టమ్స్ కనిపించినా కూడా వెంటనే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మరొకసారి మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వి న్యూస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ, విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించటం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ, ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. వెల్కమ్ బ్యాక్ టు వీనస్. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వీధుల్లో ప్రత్యేకమైన యంత్రాలతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. గత 20 రోజులుగా పట్టణంలో వైరస్ వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మున్సిపల్ ఎంఈ రామ్మోహన్ రావు అన్నారు. ట్రాక్టర్ ద్వారాను, ఆటోల ద్వారాను, అదే బిహెచ్ఎం మిషన్ ద్వారాను స్ప్రే చేయడం జరుగుతుంది. దీనివల్ల వైరస్ అదే ఇక్కడ ఉన్నా కూడా చచ్చిపోతుంది. అదే హ్యాండ్ స్ప్రేతో కూడా చేస్తున్నారు. చిన్న చిన్న లేడీస్లో హ్యాండ్ స్ప్రేతో స్ప్రే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ యొక్క వైరస్ సంబంధించి వ్యాప్తి కాకుండా ఉండడానికి మీకు చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాము. ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువగా ఒక చోట గుణగుణం ఉండటం, అదేవిధంగా శానిటైజర్ కంటిన్యూస్గా వాడటం. దీనివల్ల మనం వ్యక్తిగతంగా మనం దీని మీద జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ యొక్క వైరస్ను మనం నిర్వహణ చేయడంలో మన పాత్ర ఉంటుంది. కాబట్టి ప్రజలంతా ఈ విషయం గమనించి పబ్లిక్ ప్లేసుల్లో ఈ యొక్క నియమాలు పాటించినట్టయితే వైరస్ మనకు కానీ ఇతరులకు కూడా వ్యాపించకుండా. నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఏర్పడి 7 కాలం పూర్తయిన సందర్భంగా పట్టణ బీఆర్ఏఎస్ఎస్ అండ్ స్టీల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్, కార్యదర్శి గాదంశెట్టి రామకృష్ణ, ట్రెజరర్ పచ్చిపులుసు జగన్నాథంలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి బతుల వెంకటేశ్వర్లు, ట్రెజరర్ కొల్లిపరా కృష్ణతో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొని గత 7 ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను అభినందించారు. ఈరోజు కృష్ణాష్టమి ప్లస్ మన నర్సరావుపేట ప్రజలకి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఛాంబర్కి
ప్రెసిడెంట్గా ఎన్నుకొని సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మన స్టీల్ కోట్ల అసోసియేషన్ వారు చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యాము. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకయ్యా అంటే ఇంతకుముందు చాలామంది ఛాంబర్ ప్రెసిడెంట్లుగా చేశారు, కానీ మా అదృష్టమో కర్మం అనుకోవాలి, ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వ్యాపార వర్గాలకు ఒక ఆరు నెలలు సేవ చేసాం, ఆఫీసులతో కానీ ఇంకో రకంగా అనుకోని విపత్కర పరిస్థితుల్లో ప్రపంచాన్ని గడగడలాడిస్తూ నేనున్నానంటూ మహమ్మారి ఒకటి బయలుదేరింది, కరోనా మహమ్మారి. ఆ మహమ్మారిలో ఎంతమందికి ఎంత సేవ చేసామనేది మీ అందరికీ తెలుసు, మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంత సేవ చేస్తున్నాము అని అంటే ఎంతో కష్టతరమైన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి సవ్యంగా మనకి సపోర్ట్గా ఉంటున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లనే ప్రతి పనికి కూడా మేము ఫోన్ చేయగానే స్పందిస్తూ బిట్టపల్లి రమేష్ గారు ప్రతి పనికి కూడా ముందుకొచ్చి నేనున్నానంటని చెప్పి ఆ కార్యక్రమాలకి ప్రతి కార్యక్రమానికి సరే ఏదైనా సరే పోలీసులు వారితో కానీ ఆర్డీఓ గారితో కానీ ఇంకోటి కానీ ఏ విషయానికైనా సరే మాకు ఆ ఛాంబర్కి అసోసియేషన్కి అండదండలుగా ఉంటూ ఈ గ్రాసన్ స్టీల్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అస్సాపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజుకి పదవి కాలం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రెసిడెంట్ అయినటువంటి కొత్తూరు కిషోర్ గారికి, సెక్రటరీ అయినటువంటి రాధంశెట్టి రామకృష్ణ గారికి, ట్రెజరర్ అయినటువంటి పచ్చిపూడి జగన్నాథం గారికి ముగ్గురికి అభినందన తెలుపుతూ మా అసోసియేషన్ తరఫున చిన్న ప్రచారం చేశాము. నర్సరావుపేట పట్టణంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, కోవిడ్ కాలంలో పట్టణ ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఎంఐఎం పార్టీ నాయకులు మస్తాన్ వలీ అన్నారు. పట్టణంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఐఎం పార్టీ నాయకులు మస్తాన్ వలీ, జక్రియా, పఠాన్ నాసర్ వలీలు మున్సిపల్ ఎంఈ రామ్మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ప్రాంతం ఏదైనా ఉందంటే అది నర్సరావుపేట. నర్సరావుపేటలో రెండు పూటలు కూడా మంచినీటి సరఫరా అవుతూ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా నర్సరావుపేటలో నీటి సక్రమంగా అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యమో అర్థం కాని పరిస్థితి. చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ కూడా పుష్కలంగా చెరువులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీళ్లు అందించడానికి అధికారులు మాత్రం చాలా హైరాణ పడిపోతున్నారు. నర్సరావుపేట రూరల్ మండలం పరిధిలోని పాలపాడు గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం సేవలందిస్తున్న మాతృ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి 1000 పండ్లు, పూలు, ఔషధ జాతులకు సంబంధించిన మొక్కలను తీసుకువచ్చి మాతృశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సైకం సత్యనారాయణ రెడ్డి, కానాల చెంచురెడ్డి, హైస్కూల్ హెచ్ఎం సుబాని, పశు వైద్యాధికారి డాక్టర్ బత్తుల కోటిరెడ్డి, గాదే సుజిత్ రెడ్డి, ఏరువ శ్రీనివాసరెడ్డి, ప్రతాప్ రెడ్డి, కుల్శెట్టి బ్రహ్మానందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కోవిడ్ నిబంధనల మేరకు భక్తులను అనుమతించకుండా వైభవంగా నిర్వహించిన నర్సరావుపేట ఇస్కాన్ మందిరం నిర్వాహకులు. కోవిడ్ను జయించి విధులకు హాజరైన నర్సరావుపేట కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావును మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికిన 15-17 వార్డుల వైకాపా నాయకులు, వార్డు వాలంటీర్లు. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కట్టడి కోసం ప్రత్యేక యంత్రాల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ను వీధుల్లో పిచికారీ చేయిస్తున్న మున్సిపల్ అధికారులు. నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఏర్పడి 7 పూర్తయిన సందర్భంగా ఛాంబర్ నాయకుల సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించిన పట్టణ స్టీల్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ వార్తలు మళ్ళీ కలుద్దాం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట.